రిజర్వేషన్లను రద్దు చేయడానికి భాజపా ఎప్పటికీ అనుమతించదని కాంగ్రెస్ చేద్దామనుకున్నా భాజపా చేయనివ్వదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు ఛత్తీస్గఢ్లోని ఖైరాగఢ్ లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో షా పాల్గొన్నారు రానున్న మూడేళ్లలో ఛత్తీస్గఢ్లో నక్సలిజం మొప్పును అంతమొందించేందుకు వీలుగా మోదీకి మూడోసారి ప్రధాని పదవి ఇవ్వాలని ప్రజల్ని కోరారు తన పదేళ్ల పాలనలో దేశంలో మావోయిస్టుల హింసను ప్రధాని మోదీ ముగించారని కాకపోతే నక్సల్స్ తోకభాగం ఛత్తీస్గఢ్ లో కొనసాగుతోందని షా వ్యాఖ్యానించారు ఛత్తీస్ మాజీ సీఎం విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ చేసిన చాలా కుంభకోణాల గురించి దేశ ప్రజలకు తెలుసన్న ఆయన దేవుడి పేరిట బగేల్ ఐదు కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు झूठ उद्योग खोलने की बात की थी नहीं खोला माताओं बहनों को प्रतिमा पांच हजार रूपया देने का वादा किया था नहीं दिया इस देश में सारे घपले घोटाले हुए मगर कोई घोटाला भगवान के नाम से नहीं हुआ टू जी घोटाला हुआ वो भी कांग्रेस ने किया कॉमन वेल्थ घोटाला हुआ वो भी कांग्रेस ने किया बोफोर्स का घोटाला हुआ वो भी कांग्रेस ने किया सबमरीन का घोटाला किया वो भी कांग्रेस ने किया मगर किसी का नाम भगवान के नाम से नहीं है ये भूपेश कक्का ने तो महादेव को भी नहीं छोड़ा 508 करोड़ रुपए का महादेव ऐप का घोटाला किया